మరి పెద్ద పెద్ద గోడౌన్లు రానున్న రోజుల్లో కట్టి వాటి వాడుకలో తేవాలని చెప్పాము. మరి మండల స్థాయిలో కూడా నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని లాలాపేట వ్యవసాయ సహకార సొసైటీని పరిశీలించారు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. ప్రభుత్వమే ప్రతి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. చేస్తున్నారు వాళ్ళకు కొంచెం మాట్లాడుకొని వాళ్ళని తెప్పించి ఇమీడియట్ గా లిఫ్ట్ చేసే బాధ్యత మన మీద ఉంది. ట్రాక్టర్ ద్వారా చేస్తారా ఆటో ఏ ద్వారా చేస్తారా అని మనకు అనవసరం. గన్నీ బ్యాగ్స్ నేను ప్లాన్ చేస్తున్నాను మరో 15,000 to 20,000 ఇప్పిచేద్దామని. సో అది కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఉన్న మట్టుకు ఇచ్చారంట. సో వాళ్ళకు కూడా గన్నీ బ్యాగ్స్ ఉన్నాయంటే అడగండి. సో అన్ని రకాల ఇది చేద్దాం. ఎటువంటి అది మ్యాక్సిమమ్ చేస్తాము. వాళ్ళు బిల్లు బియ్యం ఆడిస్తున్నారు. అవి వెళ్ళిపోగానే ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కొంత మనం తీసుకుందాం. ఎందుకంటే మరి అక్కడ పూర్తిగానే వెళ్ళాము చూసాము పూర్తిగా వాళ్ళకి స్పేస్ లేదు. మనం అడిగిన వెంటనే చేశారు పాపం అన్ని రకాలు ఇచ్చేసారు. సో వాళ్ళ రైస్ ఆడించ బియ్యం వెబ్సైట్కి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ స్పేస్ వస్తుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో